స్వంత కాలేయ మార్పిడి అంటే పేషెంట్ యొక్క కాలేయాన్ని రక్త ప్రసారం సరిగా లేని కాలేయాన్ని పేషెంట్కి కాలేయం ఉంది కానీ వాటికి చేరే అధోబృహశరని బృహశిర అంటారు, ఇన్ఫీరియర్ వెనకేమో అంటాం ఇంగ్లీష్లో. కాలేయానికి రక్త ప్రసారం రెండు మూడు మార్గాల్లో వస్తాయి. కాలేయానికి చేరే రక్త ప్రసారము అధోబృహశిర మూలంగాను పోర్టల్ వెయిన్ అంటారు. పోర్టల్ వెయిన్ అనేది ఇంకొక రక్త ప్రసార మార్గం. ఇంకోటి కాలేయ ధమనిని హెపాటిక్ ఆర్టరీ అంటారు. కాలేయ ధమని మూలంగా మూడు రకాలుగా బ్లడ్ సప్లై అవుతుంది. సో ఈ విధంగా మూడు బ్లడ్ సప్లైలు వస్తుంటాయి. సో దీంట్లో అధోబృహశిర నుంచి వచ్చే రక్తము అడ్డుపడి ఒక 4 సెంటీమీటర్ల ఈ ట్యూబ్ ఆ బృహశిర యాబ్సెంట్. అది యాబ్సెంట్గా ఉండడం వల్ల ఏమైందంటే కొల్లేటరల్ ఛానల్స్ పక్క బైపాస్ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఎక్కడ చూసినా రక్త బుడిపులు బుడికలుగా బుడిపులన్నీ ఓపెన్ అయిపోయి ఈ బుడిపులన్నీ చిట్లే ప్రమాదము. పేషెంట్కి విపరీతంగా రక్తస్రావం అయ్యి ఎప్పుడైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండింది. అటువంటి దాంట్లో ఒకటే మార్గం ఏమంటే ఇతను బతకడానికి 20-25 ఏళ్ల వ్యక్తి బతకాలంటే మీకు ఈ పేషెంట్కి అధోబృహశిరని ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్లో ఒక ట్యూబ్ లాగ్ గ్రాఫ్ట్ పెట్టి రక్త ప్రసారం తిరిగి నార్మల్గా అయ్యేటట్టు చేయాలి. సో దీనికని కావాల్సిన ఆపరేషన్ని ఉస్మానియాలో దేశ చరిత్రలో ప్రప్రథమంగా చేసాం మేము. పేషెంట్ యొక్క కాలేయాన్ని మళ్ళీ కట్ చేసి అతని కాలేయాన్ని మంచిగా క్లీన్ చేసి ఆ కాలేయాన్ని మళ్ళీ కొత్త గ్రాఫ్ట్ పెట్టి మళ్ళీ రీఅసెంబుల్ చేసాం. నెంబర్ వన్, పేషెంట్ యొక్క రక్తాన్ని బ్యాగ్లో కలెక్ట్ చేసి రక్తస్రావం కాకుండా 2-3 సీసాలు కలెక్ట్ చేసి ఆ రక్తాన్ని మళ్ళీ పేషెంట్కి అదే పేషెంట్కి ఆపరేషన్కి వాడాం. ఆ రెండు విధమైన ప్రక్రియలు